హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఎవరైనా చేసేసుకునేలాగా సింపుల్ రెసిపీ చెప్తున్నానండి అదే పెసరపప్పు చారు ఈ సమ్మర్లో కూడా మనకి చాలా చలవ్ చేస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నానండి ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇది నానడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇప్పుడు ఇది నీట్గా వాష్ చేసేసుకొని దీంట్లోకి వాటర్ పోసుకొని దీనిలోకి కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ వేసాను అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని మనం త్రీ విజిల్స్ వేయిస్తే సరిపోతుందండి ఈజీగా అయిపోతుంది మనకి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ తీసుకుని పెట్టుకుంటున్నానండి నేను దీన్ని మరిగించుకోవాలి వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం ఈలోపు మనకి విజిల్ ప్ర కూడా పోయింది తీసేసుకొని చూద్దాం ఒక్కసారి గరటితో కలిపేసుకుందామండి మనం ఎక్కువ పప్పు గుత్తి పెట్టి కూడా అనక్కర్లేదు ఒకసారి ఇలా అంటే మనకి మెత్తగా అయిపోతుంది పెసరపప్పు చాలా సింపుల్గా ఉడికిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు వాటర్ పెట్టుకున్నాం కదా అవి మరుగుతున్నాయేమో చూద్దాం ఇప్పుడే స్టార్ట్ అయినాయి అండి ఇవి బాగా ఇలా మసిలిపోవాలి ఇప్పుడు దీన్ని మనం పెసరపప్పు దాంట్లో వేసేసుకుందాం చాలా సింపుల్ అండి మీకు ఒక పది నిమిషాలు పడుతుంది అంటే పది నిమిషాలు కూడా పట్టదు ఇప్పుడు దీన్ని మనం ఒక్క ఫైవ్ మినిట్స్ మనం తాలింపు రెడీ చేసుకునే లోపు కొంచెం మరగనిద్దాం ఇలా కలిపేసుకొని ఒకసారి మరగనిస్తే సరిపోతుంది ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక ఆయిల్ వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్సు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు అలాగే నాలుగైదు వెల్లుల్పాయలు దంచుకొని వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేస్తున్నానండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది వేగిపోయిందండి తాలింపు వేసేసుకుందాం పప్పులోకి అంతేనండి మీరు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చింతపండు రసం అవసరం లేదు అవసరం లేదు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ఎక్కువ శ్రమ లేకుండా చేసేయచ్చు ఈ సమ్మర్లో ఎక్కువ సేపు స్టవ్ల దగ్గర అవి ఉండక లేకుండా చేసేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్